రాజమండ్రి గోదావరి తీరంలో బోటు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది రాజమహేంద్రవరం టూరిజం హబ్గా అడుగులేస్తోంది అన్నారు మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభించారు పర్యాటక మంత్రి కదులు దుర్గేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు టూరిస్టులు లో ప్రయాణం చేయవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులతో పాటు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వారు కూడా గోదావరి మధ్యలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు శాకాహారం మాంసాహారంతో పాటు గోదావరి రుచులను కుటుంబ సమేతంగా సేద తీరుతూ ఎంజాయ్ చేయొచ్చని నిర్వాహకులు చెప్తున్నారు బయట రెస్టారెంట్ లో ఏ రకంగా ఉంటుంది దానికి మించి బోట్ రెస్టారెంట్ ఉంటుందంటున్నారు టూరిజం హబ్ గా రాజమహేంద్రవరం ఒక్కొక్కటిగా అడుగులేస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్ గతంలో ఎక్కడా పర్యాటక అభివృద్ధి కనిపించలేదని ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా టూరిజం మంత్రి పెట్టుకున్నారన్నారు పర్యాటకానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక దేవాలయాలపై ఒక కమిటీ కూడా వేశారన్నారు ఇప్పటికే ఆరు పుణ్యక్షేత్రాలకు రాజమండ్రి నుంచి ఆధ్యాత్మిక బస్సులు ప్రారంభించామన్నారు వచ్చే నెలలో పిచ్చుకలంకలో రిసార్ట్స్పై ఒబెరాయ్ సంస్థతో మరోసారి చర్చించబోతున్నామన్నారు